తెలుగుదేశం పార్టీ 40వ సంవత్సర ఆవిర్భావ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర అట్లాగే భారతదేశ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక విప్లవం. ఆనాటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ప్రజలని స్వేచ్ఛగా తిరగనీయనటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవం నినాదంగా నందమూరి తారక రామారావు గారు ఇదే రోజు 1982లో పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటికే తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల ప్రేక్షకుల యొక్క మన్ననలు పొంది అభిమానాన్ని పొందినటువంటి నందమూరి తారక రామారావు గారు వీరి రుణం ఎట్లా తీర్చుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేను విప్లవం అని ఎందుకన్నానంటే, విప్లవం అంటే కర్రలో కత్తులో తుపాకులో తీసుకోవటం కాదు. విప్లవం అంటే మార్పు. సాహిత్యం ద్వారా సమాజంలో మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, తుపాకీ ద్వారా సమాజంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ మార్పు అయినా అంతిమంగా రాజ్యాధికారంలో రావాలి. నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ఒక మార్పును తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు, అనేకమైనటువంటి నినాదాలతోటి పార్టీ పెడతా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ నినాదం అభివృద్ధి ఆత్మగౌరవంగా పెట్టాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. దేశం మొత్తం కూడా ఇటువైపు చూసింది. ప్రపంచం మొత్తం కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని రుచి చూసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి గల్లీ దాకా చేదరించుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారు ఆత్మనినాదంగా నిలబడితే ఈరోజు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలబడినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారిని చూస్తే ఆత్మగౌరవం కనపడేది, మార్పు కనపడేది, విప్లవం కనపడేది, సంక్షేమం కనపడేది, అభివృద్ధి కనపడేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక నేరస్తుడు కనపడతా ఉన్నాడు, ఒక అభివృద్ధి లేమి కనపడతా ఉన్నాడు, రాజ్యాంగ విచ్ఛిన్నకారి కనపడతా ఉన్నాడు. ఇంత తేడా కనపడతా ఉంది. ఏ ఉద్దేశం కోసమైతే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి నడిపాడో ఆ ఉద్దేశాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ముందుకెళ్తా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేకుండా చేసి సంక్షేమాన్ని గుడ్డిది చేశాడు. సంక్షేమం పేరు మీద దోచుకుంటా ఉన్నాడు. ఈరోజు అనేకమైనటువంటి డంబికాలు కొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆనాడే ఎన్టీ రామారావు గారు ఏదైతే పెన్షన్ ఉందో, పేదవాడు ఉప్పు మీద పప్పు మీద అనేకమైనటువంటి పన్నులు కట్టి పని చేసుకోలేనటువంటి రోజుల్లో బ్రతకాలంటే ఎట్లా అంటే వాడికి పెన్షన్ అనేది ఒకటి తీసుకురావాలని 30 రూపాయలతోటి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు లేకపోతే ఎవరికైనా ఇల్లు కాలిపోతారో వరదలొచ్చిపోతారో 5 బొంగులు 50 తాటాకులు ఇచ్చేది. పేదవాడు ఆత్మగౌరవం 5 బొంగులు తాటాకులతోటి ఉండదని పక్కా గృహాలు స్లాబు వేసి పేదలు కూడా స్లాబుల ఇళ్లలో ఉండాలని పెట్టినటువంటి గొప్ప మహానుభావుడు. రైతుకి అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి, మహిళలకి సగభాగం ఆస్తులో ఓటాలు ఇచ్చి, పాలనలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నటువంటి నీరుని తమిళనాడు రాష్ట్రానికి అందించి గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఈరోజు పరిపాలన అంతా అస్తావ్యస్తమైపోయింది. ఎక్కడైనా న్యాయం కోసం వెళ్తే న్యాయస్థానాలకి కులాలను అంటగడతా ఉన్నారు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పాలన పోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగా ఏ పరిపాలన అయితే కొనసాగిందో, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాతగా ఏ పరిపాలన అయితే ఈ రాష్ట్రంలో నడిచిందో అలాంటి పాలన రావాలని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి పరిపాలన కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త దీక్షతోటి పనిచేయాలి, త్యాగాలతోటి పనిచేయాలి. ఆ త్యాగాలతోటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని 40 సంవత్సరాల ఆవిర్భావ సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అంతమందించడమే ఎన్టీఆర్ గారికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దాడపరేని నరేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.